పార్టీకి కావాల్సింది వీళ్ళే. పార్టీకి అండగా ఉంటూ అధినేత మీద ఈగవాలనీయకుండా చేసే నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు ఇలాంటి వారే పార్టీకి కావాల్సిన వారని టీడీపీ క్యాడర్ గట్టిగా చెబుతుంది. అవసరం కోసం పార్టీలోకి వచ్చి అవసరం తీరిపోయాక పార్టీని వదిలేసే నేతలని ఇకనైనా నమ్మొద్దని క్యాడర్ టీడీపీ అధిష్టానానికి సూచిస్తుంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు టార్గెట్ గా అధికార వైసీపీ ఏ విధంగా అటాక్ చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాబుకు సపోర్ట్ ఉన్న అచ్చెన్నాయుడు, రామానాయుడులు మాత్రం బాబుకు రెండు భుజాలుగా మారిపోయారు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ బాబుకు అండగా నిలుస్తున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందో తెలిసిందే. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అయితే అన్ని వైపుల నుంచి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. మామూలు విమర్శలు చేస్తే పర్వాలేదు, కానీ పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు, క్యారెక్టర్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ అటాక్ కు బాబు ఏమాత్రం భయపడకుండా ఎదురు నిలుస్తున్నారు. ఈయనకు అచ్చెన్న, రామానాయుడులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పైగా వీరిద్దరూ అధికార వైసీపీని ఇబ్బంది పెట్టడంలో ముందుంటున్నారు. ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కోతలు విధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా కూడా సన్నబియ్యం హామీ ఇచ్చి కూడా ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా బుకాయించిందో అందరూ చూశారు. ఇక ఇదే విషయంపై అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. అటు రైతు భరోసా, నీటి ప్రాజెక్టుల విషయంలో రామానాయుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు చుక్కలు చూపించారు. అదే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల దాడికి దిగుతుంటే ఈ ఇద్దరే ముందుండి ఆయనకు అండగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు అధినేతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు.